రాజకీయాల్లోకి వచ్చిన 14 ఏళ్లకు పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ ఇన్నేళ్లు సాధించిన పరిణితి ఏంటి? దేశ పగ్గాలు చేపట్టే ఛాన్స్ వచ్చినా వద్దనుకున్నవాడు ఇప్పుడు అదే స్థానం కోసం ఎంతలా పోరాడుతున్నాడు? ఈ ప్రయత్నంలో గ్రౌండ్ రియాలిటీని వదిలేసి గాల్లో చక్కర్లు కొడుతున్నాడా లేక వాస్తవాలను గుర్తెరిగి ముందుకెళ్తున్నాడా? ఇప్పుడు రాహుల్ వయసు 48 ఏళ్లు, అంటే సమకాలీన సీనియర్ రాజకీయ నాయకులతో పోలిస్తే చాలా చిన్న వయసు. అందుకే తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి బలమైన పునాదులు వేసుకుంటూ వెళుతున్నాడు. గడచిన 14 ఏళ్లలో రాహుల్ రాజకీయ ప్రయాణం తర్వాత ఆయనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్లో కూడా మార్పులొస్తున్నాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ సరైన రాజనీతిజ్ఞుడిగా తయారవుతున్నాడు. త్యాగం చేయడానికి కూడా వెనుకట్టం లేదు. రాబోయే సార్వత్రికంలో మోడీని గద్దెదించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాడు తప్ప తాను ప్రధాని అవ్వాలన్నది కాదన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అవసరమైతే ప్రధాని పదవిని త్యాగం చేయడానికి కూడా వెనుకట్టం లేదని చెప్పుకొస్తున్నాడు. 2019లో బీజేపీ పవర్లోకి రాకపోతే ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. కాలమే దానికి జవాబిస్తుందని హుందాగా చెప్పుకొచ్చాడు. మొత్తంగా రాహుల్ అంటే పదవి కోసం ఎగబడే నాయకుడు అని పేరు తెచ్చుకోలేదు. ఆనాడు పదవి వద్దనుకొని రాహుల్ తప్పు చేశాడని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఆయన రాజనీతిజ్ఞతను అంగీకరిస్తున్నారు. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, యువతరాన్ని ఆకర్షించే నాయకుడిగా, రాజకీయ నాయకుడంటే ఉన్నటువంటి భావానికి భిన్నంగా ఆయన మాట్లాడుతున్నాడు. కన్విన్సింగ్ కూడా మాట్లాడుతున్నాడు. అఫజాడ్గా మాట్లాడటం లేదు. పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగానే వ్యవహరిస్తున్నాడని. ఇవే కాదు, ప్రత్యర్థులు రాహుల్ని అసమర్థుడని విమర్శించగలవు కానీ అవినీతిపరుడని విమర్శించే ఛాన్స్ లేదు. 14 ఏళ్ల రాజకీయ జీవితంలో రవ్వంత అవినీతి ఆరోపణలు కూడా రానివ్వకుండా స్వచ్ఛంగా ముందుకెళుతున్నాడు. ఈ ఒక్క విషయంలో మాత్రం మిగిలిన నాయకుల కన్నా రాహుల్ చాలా ముందున్నాడు. మొత్తంగా ఓ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని క్రమంగా దాన్ని సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాడు రాహుల్. దేశంలో పరిస్థితులను బట్టి అడుగులేస్తున్నాడు. తాజాగా తెలంగాణ పర్యటనలో ఇదే ప్రూవ్ చేశాడు. తాము అధికారంలోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నాడు. అదే సమయంలో ఏపీలో తాము ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కూడా హుందాగా అంగీకరించారు. అంతేకాదు తాను ప్రధానైతే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా మీదే పెడతానని గతంలోనే ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే రాహుల్లో వ్యూహాత్మక రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. రాహుల్ ఎక్కడా నేల విడిచి సాము చేయటం లేదు. గ్రౌండ్ రియాలిటీని అంగీకరిస్తూనే ముందుకెళుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దూకుడుగా వెళుతున్నారు. అవిశ్వాస సభలో ప్రధానిని కౌగిలించుకోవటం, కన్నుకొట్టడం వంటి చర్యలతో ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాదు, తన తీరుతో నేటి యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. నేటి యువతరానికి ప్రతీకగా వాళ్ల భావాలను ప్రతిబింబించేలా అడుగులేస్తున్నాడు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ వ్యతిరేకులంతా రాహుల్ గాంధీని తక్కువ చేసి చూశారు. ఆయన మేధాశక్తిని హేళన చేశారు. చవకబారు మాటలతో ఆయనపై బురద చల్లారు. కానీ ఏనాడు రాహుల్ మాత్రం కంట్రోల్ కోల్పోలేదు. తాను కూడా ఆవేశపడి నేలబారు విమర్శలు చేయలేదు. ప్రతి అంశాన్ని నవ్వుతూనే స్వీకరించాడు. ఆఖరికి తన మీద చేస్తున్న విమర్శలకు కూడా హుందాగానే సమాధానమిచ్చాడు. మోడీ తనను ఎంత ఘాటుగా విమర్శిస్తున్నా తాను మాత్రం ఇప్పటికీ ప్రధానిని మోడీజీ అనే సంబోధిస్తూ వస్తారు రాహుల్. మనిషిగా కోపతాపాలనే రాగద్వేషాలకు అతీతుడుగానే ఉంటూ వచ్చాడు. తనను ఎవరు ఏమన్నా అందులో మంచిని మాత్రమే తీసుకుంటానని నిరూపించాడు. గుజరాత్ ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మోడీని నీచాద్మీ అని సంబోధించారు. ఇలాంటి చవకబారు పదాలు ప్రయోగించడంపై రాహుల్ సీరియస్ అవ్వడమే కాదు, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది కూడా రాహుల్ ఫాలో అవుతున్న రాజకీయ విలువలకు అద్దం పడుతోంది. అన్నింటినీ మించి తాను కావాలనే ప్రధాని పదవి వద్దనుకున్నా ఇప్పుడు స్వశక్తితో దాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడన్న ముద్ర వేయించుకున్నాడు. నేటి యువతరానికి ప్రతినిధిగా దూసుకెళుతున్నారు. మాట తీరులోనూ చాలా పరిణితి చెందారు. గత కొన్నేళ్లుగా వాస్తవ ప్రపంచాన్ని చూసిన నాయకుడిగా మాట్లాడుతున్నారు. దేశాన్ని కోటరీ కళ్లతో కాకుండా తన కళ్లతో చూస్తున్నారు. ప్రత్యర్థుల్ని మాటలతోనే దునుమారుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మొత్తంగా కాంగ్రెస్లో కొత్త ధైర్యాన్ని నింపేలా అడుగులేస్తున్నారు.